నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కృష్ణ ప్రభాకర్. నేను సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. మనం అందరం చూస్తూ ఉన్నాము, మెల్లగా కోవిడ్ నుంచి మనం తేరుకొని బయటకు వస్తూ ఉన్నాము. అండ్ రెగ్యులర్ లైఫ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మనము. మనము ఈ మధ్య బాగా చూస్తున్న కంప్లైంట్స్లో ఒకటి, ఈ ఎవరైతే ఇదివరకుకి షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ షుగర్ కంట్రోల్స్ కొంచెం తప్పడము, వాల్యూస్ ఎక్కువ అవడము చాలా గమనిస్తూ ఉన్నాము. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల. రెండు, దానికి వాడే ట్రీట్మెంట్ వల్ల. దాంట్లో ముఖ్యంగా స్టెరాయిడ్స్ అనే డ్రగ్ వాడడం వల్ల ఈ షుగర్స్ అనేవి అన్కంట్రోల్ అవ్వడం చాలా చూస్తూ ఉన్నాము. సో ఒకసారి కంట్రోల్డ్ అయిన షుగర్స్, అంటే నోన్ డయాబెటిక్స్, ఇదివరకు షుగర్ ఉన్నవాళ్ళు కోవిడ్కి సఖ్యంబయ్యి, కోవిడ్కి బాధపడి, దానికోసం ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఆ కంట్రోల్డ్ షుగర్ బ్యాలెన్స్ తప్పి అన్కంట్రోల్ షుగర్స్కి రావడం చాలా చూస్తూ ఉన్నాం. సో దీనికి అగ్రెసివ్ కంట్రోల్ చేయడమే బెస్ట్ మార్గం అండి. సో ఏదైతే వీళ్ళు వాడుతున్న మెడిసిన్స్ ఉన్నాయో దాన్ని ఎవాల్యుయేట్ చేసి, ఇంకేదైనా కారణం ఉందా షుగర్ కంట్రోల్ కారణానికి, ఆ కారణం కూడా ఎవాల్యుయేట్ చేసుకొని ఎంత త్వరగా అయితే మనం దీన్ని ట్రీట్ చేయగలిగితే అది డెఫినెట్గా మనకి బెనిఫిట్ క్రియేట్ చేస్తుంది. మన అందరికీ తెలిసిందే, అన్కంట్రోల్డ్ షుగర్స్ ప్రతిరోజు మనకు అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాని డ్యామేజ్ మ్యాక్రో, అంటే పెద్దగా కనిపించకపోయినా మైక్రోవాస్కులర్ సెల్యులార్ లెవెల్లో దాని డ్యామేజ్ ఎప్పుడు మనకు చూస్తూనే ఉంటుంది. అందుకే అంటారు షుగర్ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టాలి అని చెప్పి. సో ఈ షుగర్ కంట్రోల్ కోసము వాడాల్సిన మెడిసిన్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి, అవసరమైతే ఇన్సులిన్ అయినా సరే. చాలామంది ఇన్సులిన్ అనగానే భయపడుతూ ఉంటారు, అయ్యో ఇన్సులిన్ మీదకి వచ్చేసానా, నాకు షుగర్ కంట్రోల్ ఇంకా కాదా అని చెప్పి. అందరూ ఒక విషయం గమనించాలి, డయాబెటీస్ అనే ప్రాబ్లం వచ్చింది ఇన్సులిన్ ప్రాబ్లంతోనే. సో దానికి ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్లో ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఎంత ఇంపార్టెంటో, ఇన్సులిన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో దీన్ని మనము డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ లైఫ్ స్టైల్ బట్టి, హెల్త్ స్టేటస్ బట్టి, వేరియస్ అదర్ బయోకెమికల్ పారామీటర్స్ బట్టి ఏ డ్రగ్ సరిపోతుందో చూసుకొని ఆ పర్టికులర్ మెడిసిన్ అర్లీగా స్టార్ట్ చేసుకొని, లేదు ఇదివరకు వాడుతున్న మెడిసిన్స్ని ఇంకొంచెం ఇంటెన్సిఫై చేయడము, కొత్త మెడిసిన్స్ యాడ్ చేయడము, ఇన్సులిన్తో టాపప్ చేయడము, ఇవి అన్నీ చేస్తూ షుగర్స్ని మనం ఎంత అర్లీగా కంట్రోల్ చేయగలిగితే పేషెంట్కి అంత బెనిఫిట్ ఉంటుంది.